ఈ రోజు ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా మనకి ఉపయోగపడే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్రపంచ భూభాగంలో 1/3 ల్యాండ్ అడవులతో వ్యాపించబడింది. ఇక జంతువుల్లో 80% అడవుల్లోనే నివసిస్తున్నాయి. ఈ అడవుల్లో సుమారు 60,000 రకాల చెట్లున్నాయి. సుమారుగా 10,000 కోట్ల జనాభా ఈ అటవీ సంపదపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రతి సంవత్సరం 13 మిలియన్ హెక్టేర్స్ భూమి అడవులు నరికివేతనకు గురి అవ్వడం వల్ల అడవులు అంతరించిపోతున్నాయి. ఇలా అడవులు అంతరించిపోవడం వల్ల భూమిపై ఉష్ణోగ్రత పెరుగుతుంది, వర్షపాతం తగ్గిపోతుంది, ఎన్నో రకాల జంతువులు అంతరించిపోతున్నాయి. అడవుల ప్రాముఖ్యతపై అవగాహన పెంపొందించడంపై ఐక్యరాజ్య సమితి 2012లో తన సర్వసభ్య సమావేశంలో మార్చి 21న అంతర్జాతీయ అటవీ దినోత్సవంగా ప్రకటించింది. మా వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ ముందుగా మీకు వస్తాయి. ఈ అంతర్జాతీయ అటవీ దినోత్సవం ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అటవీ పునరుద్ధరణ మరియు శ్రేయస్సుకు మార్గం. మొక్కలు మనకి పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఆరోగ్య ప్రయోజనాలని అందిస్తున్నప్పటికీ ప్రపంచ అటవీ నిర్మూలన భయంకర రీతిలో కొనసాగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ అడవులను కాపాడుకుంటే వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండుతాయి.